ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని తీర్చుకోవచ్చు, అదేదో సినిమాలు చూడడం మానేయచ్చు, లేకపోతే ఆయనకి సంబంధించి మాట్లాడకుండా ఉంటే పోద్ది. కానీ ఒక అసహ్యకరమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనవసరం. పవన్ మీదన రాజకీయ ద్వేషం ఉంటే పవన్ మీద తీర్చుకోవచ్చు, కానీ కుటుంబాన్ని లాక్కూడదు. సరే, రాజకీయపరమైన విమర్శలు చేయడంలో తప్పేం లేదు, కానీ చిరంజీవికి సంబంధించి ఇప్పుడు రాజకీయాలు వదిలేసిన ఆయన్ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది పెడుతున్న పోస్టుల్లో ఒక విచిత్రమైన నాకు అనిపించింది ఏంటంటే, శ్రీజ నిన్న ఏదో అమ్మాయి కొంచెం చిరంజీవి గారికి మళ్ళీనే పబ్లిక్ నాడి తెలుసు కాబట్టి ఒక కాన్సెప్ట్ వాడింది. ఏంటంటే మొన్న ఈ మధ్యన ఒక పోస్ట్ పెట్టింది, ఇది నేను నీతోనే ఉన్నాను, నీతోనే సహజీవనం చేస్తున్నాను అన్నటువంటి పోస్టు ఒకటి పెట్టుకొచ్చింది. తాజాగా నిన్న మరొక పోస్ట్ పెట్టుకొచ్చింది, ఏంటంటే 14వ సంవత్సరం నుంచినే నీతోనే నువ్వంటే ఇష్టం నాకు అని. వెంటనే ఆ టైటిల్ చూసేసి ఈ అమ్మాయి చూడు ఇట్లాగా అన్నటువంటిది ఏంటి, ఆ టైటిల్ తర్వాత ఆ లోపలికి వెళ్ళి వార్త చూస్తే అర్థమయ్యేది ఏందయ్య అంటే, అమ్మాయి పెట్టిన పోస్టు తనకి 14వ ఏట కాఫీ అలవాటైందట, 14వ సంవత్సరంలో కాఫీ అలవాటైందట. ఆ కాఫీని అప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నా జీవితంలోకి వచ్చావు అంటూ పోస్ట్ పెట్టింది. అదొక దాన్ని ఏమంటారంటే కవితా హృదయంతో చేసేటువంటి స్టేట్మెంట్. అది రాయాలంటే కూడా కాస్త క్రియేటివిటీ ఉండాలి, సృజనాత్మకత ఉండాలి. అమ్మాయిలో సృజనాత్మకత బాగా ఉంది. ఇంతకుముందు అమ్మాయిలో టాలెంట్ జనాలకు తెలియలేదు, ఇప్పుడు ఆ వార్డింగ్ చూస్తే చక్కటి టాలెంట్ అనమాట, అది క్యాచీ టాలెంట్ అనమాట. అది దాన్ని చూసుకోకుండా ఈ అమ్మాయి ఎవరో 14 ఏళ్ళప్పుడు ప్రేమించారు, ఆయన చిరంజీవి గారి కుటుంబం పరువు తెస్తున్నారంటూ పోస్టులు. మొన్న అమ్మాయి ఏది నేను ప్రేమిస్తున్నది తిననే అని పెట్టింది, దాంతో అదిగో ఎవడి పేరో చెప్తోంది, మొగుండు వదిలేస్తుంది, ఇట్లాగా అడ్డమైనటువంటిది కామెంట్లు దారుణమైనట్టు. సోషల్ మీడియా వచ్చాక ప్రైవసీ పోతున్నటువంటి దాంట్లో అదొకటి. వాస్తవంగా అందులో చూస్తే ఏముంది, అమ్మాయి అద్దం ముందు నుంచుకుని అద్దం ముందులో ఉన్నటువంటి దాన్ని నేను ప్రేమిస్తున్నాను, తననే ప్రేమిస్తున్నాను, అది ఎవరు తను తనను తను ప్రేమించుకుంటున్నానని చెప్పింది. అందులో కొంతమంది ఏంటంటే కవులు కవితా హృదయంతో ఉంటుంటారు, రచయితలు ఆ పుస్తక హృదయంతో చేస్తుంటారు. దాన్ని కాస్త ఒక నెగిటివ్గా చిత్రీకరించాల్సిన అవసరం, లేదా కనీసం లోపలికి వెళ్లకుండా ఆవేశపూరితమైనటువంటి మాటలో లేకపోతే వ్యాఖ్యలో చేయడం అవసరం అనేది ఆలోచించుకోవాల్సింది.